తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ తూరంగిలో జడ్పీ హైస్కూల్లో అమ్మఒడి పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో 7 నెలల క్రితం పరిపాలన మారింది అని, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధ్యతలు తెలిసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారన్నారు. జగన్ అమ్మఒడి పథకం సామాన్యమైన పథకం కాదు, భవిష్యత్తులో రాష్ట్ర స్వరూపాన్ని మార్చే పథకంగా భావిస్తున్నామని అన్నారు. సంక్రాంతి పండుగ కన్నా ముందే చదువుల పండుగను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి పథకం అమ్మల పాలిట ఒక వరం అని చెప్పవచ్చు. బాగా చదువుకోవాలన్న ఆరాటం, తపన ఉన్న పిల్లలకు వారి తల్లులు చదువుకు అవసరమైన సామాగ్రి కొనడానికి ఆ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. ఈ జగనన్న అమ్మఒడి పథకం సామాన్యమైన పథకం కాదు, భవిష్యత్తులో ఈ రాష్ట్ర స్వరూపాన్ని మార్చే పథకంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. ఈరోజు జనవరి 9వ తేదీన దీన్ని ప్రారంభిస్తామని ఇంత ముందే ప్రకటించి ఆ మాట నిలబెట్టుకుంటూ సంక్రాంతి పండగ కన్నా ముందే చదువుల పండగని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఆస్తులున్నా, ఎంత గొప్పవారైనా విద్య లేకపోతే ఏమాత్రం పనికిరారు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో బతకడానికి కానీ. విద్యనే ఏకైక గొప్ప ఆయుధం. ఆ ఆయుధం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా నాలెడ్జ్ పెంచుకుని దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడాలని సీఎం గారు ఆలోచన. ఇవాళ దేశంలో దాదాపుగా 33% మంది ఇంకా నిరక్షరాస్యులుగా ఉన్నారు. మన రాష్ట్రంలో 33% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అమ్మాయి కానీ ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేట్ స్కూల్ అయినా, పబ్లిక్ స్కూల్ అయినా, ఏ ప్రభుత్వ పాఠశాల అయినా, ప్రైవేట్ పాఠశాల అయినా ఈ పథకం వర్తిస్తుంది. ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 43 లక్షల మంది పిల్లలకి వారి తల్లులకి పిల్లల కోసం అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబడిన ఈ జగనన్న అమ్మఒడి పథకం కింద మన జిల్లాలో 457,222 మందిని తల్లులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో శ్రీ కన్నబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ మురళీధర్ రెడ్డి గారికి, ప్రాజెక్ట్ ఆఫీసర్